నిజమే. ఈరోజు దేవుని పేరును పెట్టుకుని ఎంత బిజినెస్ జరుగుతుంది, దేవుడు అనేటువంటి ఒక పదాన్ని పెట్టుకుని ఈరోజు సమాజంలో ఎంతో కుంభకోణం నాశనం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ అనుదిన దైవిక కృప అనే కార్యక్రమం ద్వారా రోజుకొచ్చకు వాక్యం చెప్పిన బైబిల్లో నుంచి ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృప చూపించారు. ఈ దినం కూడా బైబిల్లో నుంచి ఒక వాక్యం చదువుకుని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 20:7. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ దేవుని నామాన్ని వ్యర్థముగా నొచ్చరింపకూడదు, అంటే అనవసరముగా వాడకూడదు. అంటే దేవుని నామాన్ని వాడేటప్పుడు మనం చాలా గ్రహింపుతో ఆ నామాన్ని వాడాలి. వ్యర్థమైన రీతిగాను అప్రమాణముగాను అబద్ధముగాను తప్పించుకోవడానికి మోసముతో కూడిన పద్ధతులకు దేవుని నామాన్ని వాడకూడదు, దేవుని పేరును వాడకూడదు. ఒకవేళ అట్లా వాడినట్లయితే ఆ వ్యక్తి దోషి అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఈరోజు దేవుని పేరును పెట్టుకుని ఎంత బిజినెస్ జరుగుతుంది, దేవుడు ఉన్నాడు అనేటువంటి భావాన్ని మనుషులు మరచి దేవుడు అనేటువంటి ఒక పదాన్ని పెట్టుకుని ఈరోజు సమాజంలో ఎంతో కుంభకోణం నాశనం జరుగుతుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఈ ఆజ్ఞ ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామాన్ని వ్యర్థముగా నొచ్చరించకూడదు. ఏదైతే దేవుని నామాన్ని నొచ్చరిస్తున్నామో, దేవుని పేరట చెప్తున్నామో, దాని విషయంలో సరైన అవగాహన కలిగిన వారం ఉంటే ధనిలం, లేకపోతే నష్టపోతాం. బైబిల్లో మనం చూస్తాం అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధికులు అనేటువంటి వారిని. అలాంటి వారు దేవుని సన్నిధిలో నిలవరు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం వారందరూ నిత్యగ్నిలో పాలివారు అవుదురు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఈరోజు దేవుని నామాన్ని ఎరిగినావు, దేవుని నామాన్ని వాడుకుంటున్నావు, దేవుని నామాన్ని కొలుస్తున్నావు, అయితే నీవు ఆ నామాన్ని వాడుకుంటూ ఆ నామం విషయంలో మీరు చేస్తున్న కార్యాలు సరైనవైతే ధన్యుడు, లేదు వ్యర్థముగా ఆచరిస్తూ ఉంటే అది దేవుడు చెప్తున్నాడు దోషి కింద మనలను లెక్కగడతాడు. అంటే మనం దోషం చేసిన వారం, మనం దోషులం. దోషులకు దేవునితో సంబంధం ఉండదు, దోషులకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మనం శిక్షార్హులం కాకుండానట్లుగా ఈ విషయంలో కూడా దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇప్పటికీ ప్రభు కృపను బట్టి 3 ఆజ్ఞల గురించి చూసాం. 1, దేవుడు నేనే అని చెప్పినాడు. 2, నాకు ప్రత్యన్యాయముగా ఈ లోకంలో ఏది మీరు చేసుకోకూడదు, నాకు బదులుగా మీరు దేని విషయంలోనూ రాజీ పడకూడదని చెప్పాడు. 3వ సంగతి, నా నామ విషయంలో చాలా జాగ్రత్త కలిగిన వారే నా నామాన్ని ఉచ్చరించండి అని చెప్పారు. దీనికి ఉదాహరణలు మనం చూడడానికి చాలా సంగతులు ఉన్నాయి. బైబిల్లో మనం చూస్తాం కదా, యేసు క్రీస్తు నామం నా రక్షణ, యేసు క్రీస్తు నామం నా స్వస్థత, యేసు క్రీస్తు నామం నా పరలోకం, యేసు క్రీస్తు నామం ప్రార్థన నెరవేర్పు. కాబట్టి దేవుని నామానికి ఎంత ఘనత, ఎంత శక్తి ఉన్నదో, ఇప్పుడు ఈ శక్తి కలిగినటువంటి ఈ నామమును మనం వ్యర్థముగా పనికిరాని వాటి కొరకు, మన కాలక్షేపం కొరకు, మన యొక్క అహం కొరకు, ప్రెస్టీజ్ కొరకు, మన యొక్క బెనిఫిట్ కొరకు వాడకూడదు. అది చాలా పొరపాటు. బైబిల్లో అలా వాడి నష్టపోయిన వాళ్ళు చాలామంది, అలా వాడుకోవాలని ఆశించిన వారు, దేవుడు వారిని గద్దించిన సంగతులు చాలానే ఉన్నాయి. వాళ్ళలో ఉదాహరణకు అపొస్తల కార్యం 8వ అధ్యాయంలో గారడీ సీమోను, తర్వాత అపొస్తల కార్యంలోనే పౌలు అపొస్తలు చేస్తున్నటువంటి యేసుక్రీస్తు నామములో స్వస్థతలు, వాటిని బట్టి అనేక మంది ప్రేరేపించబడిన వారే. వారు కూడా యేసుక్రీస్తు నామమును ఆ రీతిగా వాడి డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలని చూశారు. కానీ వారు ఎంతో అవమానం పొందారో బైబిల్లో స్పష్టంగా చూస్తున్నాం. ఈరోజు ప్రియుడు అనేక మంది మనం చూస్తున్నాం, ప్రభు పేరుని డబ్బుకి, ప్రభు పేరుని తమ కొరకు, ప్రభు పేరుని తమ ఆస్తుల కొరకు, ప్రభు పేరుని తమ మేలు కొరకు, తమ బెనిఫిట్ కొరకు, తమ ఆశయాల కొరకు వాడుకొని ఎంతోమంది జీవిస్తున్నారు. అయినా వారికి నష్టం కలగట్లేదని మనం అనుకుంటున్నాం, కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, లేటుగానో
తక్షణమే జరిగేటువంటి కార్యం ఏంటో తెలుసా? వారిని దోషులుగా చేసి దోషులకు రావాల్సిన శిక్షను వారి మీదకి దేవుడు తీసుకొస్తాడు. ఈ వాక్యం వింటున్న మన జీవితంలో మనం చేయవలసింది దేవుని నామం విషయంలో చాలా జాగ్రత్త. దేవుని నామాన్ని జాగ్రత్తగా ఉచ్చరించాలి. దేవుని నామాన్ని వ్యర్థముగాను ఉచ్చరించకూడదు. ఈ ఆజ్ఞను మరచిపోక జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా ప్రభు యెడల మనం నడుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవ, యేసుక్రీస్తు ప్రభా, వందనాలు. మరొక దినం మరి మీరు ప్రేమించి మాకు ఇచ్చిన వాక్యం కొరకై స్తోత్రాలు. నీ నామం విషయంలో ఎట్లా నడుచుకుంటున్నామో మరొకసారి మా గమనమునకు తెచ్చిన విషయాల కొరకే స్తోత్రాలు. వ్యర్థముగా ఆచరించగా, వ్యర్థముగా నొచ్చరించగా, వ్యర్థముగా నడుచుకోక మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని భద్రపరచమని మహిమా ఘనతని ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తమైతే మరొక ఈడలో మరొక వాక్యం చేత మనం అందరం కలుసుకుందాం. దేవుని యొక్క కృప మనందరిని భద్రపరచును గాక, ఆమేన్.